హాయ్ దిస్ ఈజ్ రవి రీసెంట్గా బొత్స ఒక కార్యక్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అధికారంలో ఎవరైనా ఉన్నాయి కానీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అండ కావాలని రేపు వద్దిన ఫ్యూచర్లో కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు రాకుండా వైసీపీ మీద ఆధారపడాలి అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఆ వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానం వెళ్ళి అమిత్ షా కూడా బొత్సగా సీరియస్గా వార్నింగ్ చేయాలని వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తల నేపథ్యం ఏంటి వార్తల్లో ఉన్న వాస్తవం ఎంత ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివాళు తెలుసుకుందాం జగన్ నమస్కారం అండి నమస్తే అండి సో బొత్స వ్యాఖ్యల నేపథ్యం ఏంటి అసలు ఆయన ఏమన్నారు అసలు ఏం జరిగింది బొత్స గారు వ్యాఖ్యలను చూస్తే కన్నా ముందు ఆయన వాళ్ళ అధినేత పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను బేస్ చేసుకుని ఆయన కొంచెం ప్రొలాంగ్ చేసినట్టున్నారు వాస్తవానికి మొన్న ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంటు ఏదైతే స్ట్రైకులు ఇబ్బందుల్లో ఉందో ఆ యూనియన్స్తో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారంట ఏమని కేంద్రంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఎన్డీఏ ప్రభుత్వం నాలుగు వందల పైచిలుకు రావాలని మోదీ గారు అనౌన్స్ చేశారు అంటే ఆ విధంగా తెచ్చుకోవాలని శ్రేణులు పిలుపునిచ్చారు సో అలా కాకుండా రెండు వందల ముప్పై కానీ రెండు వందల నలభై వరకే రావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అప్పుడు అలా వస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఇంకా తక్కువ వచ్చినట్టు ఎన్డీఏకి తక్కువ వస్తే ఖచ్చితంగా మనలాంటి పార్టీ వాళ్ళ అవసరం ఉంటుంది మనం ఫుల్గా ఎంపీలను గెలుచుకుంటే ఆ సపోర్ట్ ఇచ్చేప్పుడు మనం ఏం కావాలని చేసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు సో అంటే దాని అర్థం ఏంటంటే వీడు ఎప్పుడైనా సరే మనకు మనం గెలవాలని కోరుకోవాలి తప్ప పక్కోడు నాశనం అయిపోవాలి పక్కోడు ఓడిపోవాలని ఎప్పుడు కోరుకోకూడదు అంతే కదా సో ఆయన ఏం క్లియర్గా వాళ్ళ కూడా ఏం చెప్తున్నారు మీరు అలాగే ప్రార్థన చేయండి నరేంద్ర మోడీ గారికి అంటే వాళ్ళ టీంకి ఎన్డీఏ కూటంలో ఎవరికైతే వాళ్ళకి రెండు ముప్పై రావాలి అప్పుడు మన అవసరం పడుతుంది మన ఇది అవుతుంది అన్నారు మరి ఇదే మాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఇప్పించండి మె కేంద్రం మెడలు వంచి చేస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది అని అంటే దేవుడి దయ మన దగ్గర మన మీద లేదు అందుకే వాళ్ళు ఫుల్ మెజార్టీ వచ్చేసింది మనం చెప్పిన మాట అవ్వట్లేదు అని ప్లేట్ మార్చారు సో సేమ్ ఇదే అర్థం వచ్చేలాగా బొత్స గారు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారంట ఎట్లా ఎక్క అటు ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఈయన ఈయనకి రెండు వాడారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకటే కూటమి గురించి వాడారు ఎందుకంటే ఇండియా కూటమిలోకి వెళ్ళే ఆప్షన్ లేదు ఎందుకంటే ఇండియా కూటమి లీడ్ చేసేదే కాంగ్రెస్ కాంగ్రెస్ని విభేదించి వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కాంగ్రెస్లో వెళ్ళలేరు వెళ్ళకు వెళ్ళే అవకాశం కూడా లేదు సో బట్ బొత్స గారు మాత్రం కొంచెం టాలెంటెడ్గా మాట్లాడారంట ఎట్లా అటు ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఎవరైనా సరే తక్కువ మెజారిటీలో వస్తే తర్వాత అప్పుడు మన ప్రాంతీయ పార్టీలు మన అవసరం ఉంటుంది మనల్ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే అప్పుడు మనకి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి ఆ తర్వాత మన రాష్ట్రానికి ఏది కావాలనేది అన్నీ తెప్పించుకోవచ్చు అనే ఉద్దేశంలో మాట్లాడారంట అంటే ఇప్పుడు ఒకటి వైసీపీ అనేది కాంగ్రెస్లోంచి బయటకు వచ్చింది పెట్టిన పార్టీ సో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వెళ్ళలేదు ఎందుకంటే కాంగ్రెసే కేసులు బనాయించిందని ఇతను పద్దెనిమిది నెలలు సుమారుగా జైల్లో ఉన్నారని ఇవన్నీ వృత్తాంతమంతా మనం చూసాం ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో పని వెళ్తారా అంటే ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ టీడీపీ జనసేన అంటే వైసీపీకి బద్దశత్రువులుగా ఉండే టీడీపీ జనసేన ఆ కూటంలో ఉన్నాయి రేపొద్దున వైసీపీకి గెలిచినా గెలిపించినా ఎటువైపు వెళ్తారు వీళ్ళు ఏ పార్టీతో ముగ్గు పొత్తు పెట్టుకుంటారు ఏ కూటమితో పొత్తు పెట్టుకుంటారు అలా పోను పెట్టు పెట్టుకోకుండా నోటలుగా ఉన్నా అప్పుడు మళ్ళీ రాష్ట్రానికి ఒరిగేదేంటి ఏం లేదు కదా అంటే క్లియర్గా మన ఏదో హోప్ ఉందన్నమాట వీళ్ళకి ఒకవేళ టీ బీజేపీతో పాటు జనసేన టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ వస్తే మళ్ళీ వెళ్ళి బతిమాలుకొని వాళ్ళతో దూరు వాళ్ళు కలిసిపోదాము అని ఉద్దేశంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ వాళ్ళకి కొంచెం హోరాహోరీగా పోటీగా వచ్చినా మ్యాక్సిమం సర్వేల ప్రకారం ఐదుకి మించి రావు అని చెప్తున్నారు వైసీపీకి సో సర్వేలకు మించి పోని ఒక ఏడెనిమిది సీట్లు వచ్చినా కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు ఎటువైపు వెళ్తారు వెళ్ళలేరు కదా ఆల్రెడీ టీ టీడీపీ జనసేన గట్టిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి ఎందుకంటే ఈసారి కోటంలో చేరిన తర్వాత చంద్రబాబు గారు ఎప్పుడూ లేదు బయటకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టూ డేస్ తర్వాత ఇంతకుముందు కూటంలో భాగస్వామ్యం వేరు ఇప్పుడు కూటంలో భాగస్వామ్యం వేరు ఈసారి అన్ని ప్రతిదీ లెక్కలు తేల్చుకునే కోటంలో చేరాము ప్రభుత్వం వస్తే ఏంటి మా పరిస్థితి ఏంటి రాష్ట్రం ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఎటువంటి సపోర్టు మాకు కావాలి మీరు ఎటువంటి సపోర్ట్లు మాకు ఇవ్వాలి అనే ఉద్దేశంలో కూడా మాట్లాడుకున్నాం అంటే ఎంత వివరంగా చెప్పపోయినా దాని అర్థం అదే క్లియర్గా చెప్తారు ఎందుకంటే ఫుల్ మెజార్టీ వచ్చేసిన తర్వాత మాకు మీరు అవసరం లేదు మిమ్మల్ని పట్టించుకోము అనే విధంగా కాకుండా మీ ఫుల్ మెజార్టీ వచ్చినా మ్యాజిక్ ఫిగర్ దాటినా మేము ఎన్డీఏలు కోటం కాబట్టి మా రాష్ట్రానికి సపోర్ట్గా ఉండాలనే విధంగా ముందుగా మాట్లాడుకున్నారు కాబట్టి అది అందుకే ఆ పొత్తు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్టాల్ ఫిబ్రవరి జనవరి ఎండింగ్ వరకు కూడా ఏం క్లియర్ కట్ కాలేదు అంతే కదా జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరడం అనేది ఆల్ ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్కి వచ్చే వరకు కూడా ఏం రాలేదు సో ఇప్పుడు ఎట్లాగూ టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు సో అలాంటప్పుడు వీళ్ళు గెలిపించుకోవడం గెలిపించినా కూడా వృధా అవుతుంది ఓటు వృధా అవుతుందనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు వాళ్ళు సో బొత్స గారు ఆ వ్యాఖ్యలు చేయడం ఇది ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు నేను మొన్నటి మొన్న సీఎం రమేష్ గారు ఇంటర్వ్యూలో కూడా ఒక ఛానల్కి ఇచ్చిన క్లియర్ క్లియర్గాదే చెప్తున్నాడు మోదీ గారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు అమిత్ షా గారికి ప్రతి విషయం తెలుసు ఎవరే మాట్లాడుతున్నారు ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు ఎవరెవరు ఏ అవకతవకలు పాల్పడుతున్నారు వీళ్ళందరినీ కూడా ఫైల్ రూపంలో ప్రిపేర్ చేసి సైడ్ పెడుతున్నారు ఎవరెవరు ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా వాళ్ళని తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా కూడా ఉన్నారు బట్ అది టైం రావాలి అన్నట్టుగా కూడా సీఎం రమేష్ గారు వ్యాఖ్యలు అంటే ఈ ఇలాంటి సందర్భాలన్నీ చూస్తే ఇప్పుడు అమిత్ షా లాంటి వ్యక్తికి సీరియస్ తెప్పించేలాగా లేదంటే వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మాట్లాడారంటే అర్థం ఏంటి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడే బొత్సగలు ఏం మాట్లాడారు మా వాళ్ళకి తక్కువ సీట్లు రావాలి అప్పుడు మా అవసరం ఉంటుంది మా ప్రాంతీయ పార్టీలు మజా ఏంటో చూపిస్తామన్నట్టుగా మాట్లాడితే వాళ్ళకి నిజంగా హట్ అవదా అంటే ఊరికే మీరు తక్కువ సీట్లతో గెలుచుకుంటారు మీరేం గెలుచుకోలేరు మా అదే మా సపోర్ట్ లేదే మీరు కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేయలేరు అన్నట్టుగా ఉంది కదా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇగో హట్ అవుతాయి కదా ఆల్రెడీ రాష్ట్రానికి పీయూష్ గోయల్ గారు అరుణ్ సింగ్ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో వేసి కూర్చుని ఉన్నారు వీళ్ళందరూ మరికొద్దిగా రిపోర్ట్ అయితే ఇస్తారు కదా ఈ రిపోర్ట్లు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ అధిష్టా బీజేపీ అధిష్టానం పెద్దలు చాలా గుర్రుగా ఉన్నారు సమయం కోసం వెయిట్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు బయటికి ఎక్కడ న్యూస్ పరంగా రాకపోయినా సరే చూద్దాం ఇంకెన్ని రోజులు మహా అయితే పోలింగ్ పది రోజులు అక్కడికి ఇంకో ఇరవై రోజులు కౌంటింగ్ ఆ తర్వాత చూద్దాం అన్నట్టుగా ఉన్నారు మొత్తం మీద ఇక్కడ చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒకవైపు అరే బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే బాగుండేమో అని ఫీలింగ్లో ఉన్నారు అండ్ మోర్ ఓవర్ గెలవరని ఒక భయం కూడా స్టార్ట్ అయినట్టుంది అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ అధిష్టానం కూడా సీరియస్గా ఉంది కానీ ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు అవన్నీ కూడా ఫైల్ రూపంలో చేసి పెట్టుకుంటున్నారు సమయం వచ్చినప్పుడు ఇవన్నీ బయట పెడతారని మనకు అనిపిస్తుంది ఓకే సో మొత్తం మీద బీజేపీ ఇట్లాగా సీరియస్ అవుతుంది వీళ్ళు మాత్రం వ్యాఖ్యలు చేస్తున్నారు మరోవైపు వీళ్ళు ఎన్నికల క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాబు గురించి మా వ్యాఖ్యానిస్తున్నారు నానా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇంకా దత్తపుత్రుడు ఆయన స్క్రిప్ట్ రాస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతూ మోదీ అనే మాట్లాడుతున్నారు బీజేపీ విషయం వచ్చేసరికి అక్కడ మాత్రం సింగులు వాళ్ళు యూజ్ చేయట్లే కానీ మోదీ కన్నా బాబుగారే వయసులో పెద్దవారు బట్ బాబు గారికి చంద్రబాబు నాయుడు సింగులర్ మాట్లాడుతున్నారు మోదీ గారి దగ్గర వచ్చేసరికి మోదీ గారు అని మాట్లాడుతున్నారు ఎందుకు మరి అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఎందుకు అంటే కేంద్రంలో ఉన్న పార్టీలతో పెట్టుకోలేక మరి ఇప్పుడు సింగిల్గా వస్తున్నారు చాలామంది వైఎస్ఆర్ వాళ్ళు ఆ శ్రేణులు కానీ ట్రోల్స్ చూస్తే సింహం సింగిల్గా వస్తుంది మిగతావన్నీ గుంపుగా వస్తాయని చెప్పి రకరకాల ట్రోల్స్ పెడుతున్నారు వాళ్ళు మరి ఇక్కడ సింహం సింగిల్గా మాట్లాడచ్చు కదా అక్కడ వాళ్ళ మీద కూడా విమర్శలు చేయొచ్చు కదా అంటే ఏంటి టీడీపీ జనసేన బీజేపీ ఈ రెండింటి మీద ఎందుకు విమర్శలు ఈ రెండింటి మీద విసురులు ఎందుకు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళకి తెలియదా బీజేపీ ఎంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకున్నాకే ఒకటి స్టేట్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వేలు చేపించుకున్నాకే వీళ్ళు వస్తున్నారని తెలిసాకే వీళ్ళతోనే జత కట్టారు బీజేపీ వాళ్ళంతా ఇదేం కాదు కదా వాళ్ళ అమాయకులేం కాదు వాళ్ళ వ్యూహాలు వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ వ్యూహాలు కూడా చాలామందికి అర్థం కావు అక్కడికి ఒక నెల రోజులు పోయిన తర్వాత ఓహో అందుకు బీజేపీ స్కెచ్ వేసిందా అన్నట్టుగా అర్థమవుతుంది విశ్లేషకులు కూడా అందరి వ్యూహాలు రచిస్తున్నారు ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు చాలా టెక్నికల్గా చాలా ట్యాక్టీస్గా కూడా వెళ్తున్నారు సో వాళ్ళన్నీ రిపోర్ట్లు ఇంకోటి కూడా మీకు తెలుసో తెలియదో చంద్రబాబు గారు అరెస్ట్ వెనుక కూడా బీజేపీ హస్తం ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది విశ్లేషకులు మేబీ అంటే ఆ కూటమిలో ఈయన చేరనన్నారు ఈయన అందులో చేరితే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందనే ఉద్దేశంతో బాబు గారు చేరనన్నారు కాబట్టే ఈ అరెస్ట్ అనే దాన్ని భయపెట్టి లొంగదీసుకున్నారని కూడా కొన్ని రకాల పుకార్లు వార్తలు ఉన్నాయి సో అంటే దాన్ని బట్టి చూస్తే బీజేపీ ప్రతిదీ గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వే చేయించుకొని ఎవరు ఏంటి చూసుకొని వాళ్ళ రంగంలో దిగారు సో ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ మెజార్టీ వచ్చినా రాకపోయినా మళ్ళీ మూడోసారి కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా చిన్న డౌట్ ఉంటుంది మూడోసారి ఫుల్ మెజార్టీ వస్తుందా రాదని అందుకు ఈ మిత్రపక్షాలన్నీ కూడా మరలా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు